ఈయన మాకు పార్ట్నర్ అండి మా వారు వారు కలిపి వీళ్ళందరూ కలిపి ఒక ల్యాండ్ తీసుకోవటం జరిగింది ఆ ల్యాండ్ లో ఎమ్మెల్యే గారు వారి మనుషుల్ని కూడా దాంట్లో దించటం జరిగింది సో వాళ్ళకి వీళ్ళకి ఏదో నడుస్తూ ఉన్నది అది నాకు అంటే అది వేరే విషయం బట్ కార్పొరేటర్ సిట్టింగ్ కార్పొరేటర్ మీద ఇంత కేసు పెడితే కూడా అధిష్టానం నుంచి కూడా మాకు ఎటువంటి భరోసా ఇవ్వలేదు అన్న రామన్న చూసుకుంటారు అన్న దీని మీద అప్పుడు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు బట్ అది కూడా ఏమి అక్కడి నుంచి కూడా నాకు ఏ భరోసా రాలేదు కేవలం ఇది మా మీద పర్సనల్ గజ్జి తీసుకొని ఇది సాధిస్తున్నట్టు మాకు అనిపిస్తుంది దయచేసి అంటే ఒక కార్పొరేటర్ రేపు వచ్చే ఫిబ్రవరి 10వ తారీఖు వరకు కూడా నా టెన్యూర్ ఇంకా కంప్లీట్ కాలేదు రేపు 10th నెక్స్ట్ మంత్ 10th తోటి కంప్లీట్ అవుతుంది బట్ ఒక సిట్టింగ్ కార్పొరేటర్ మీద ఇన్ని చర్యలు ఇలా తీసుకుంటుంటే కూడా మాకు ఈ పార్టీ పరంగా ఎటువంటి సహకారం కూడా మాకు అందట్లేదు మేము అందరి దగ్గరికి అంటే పేర్లు చర్చించడం అవసరం అందరి దగ్గర కూడా వెళ్ళి చెప్పడం జరిగింది మాకు ఎటువంటి సహకారాలు కూడా మాకు రావటం లేదు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మల్కాజ్గిరిలో ఇలా ఉంది కాబట్టి మాకు సరైన న్యాయం కావాలి ఇంకా ఎటువంటివి జరుగుతాయో అని చెప్పుకోవడం మేము అనుకుంటున్నాము ఇంకా సరే ఆయన ఏదన్నా ఉంటే ల్యాండ్ ఇష్యూలో కానీ ఏదన్నా ఉంటే ఆయన లీగల్గా చూసుకోవాలి అంతేగాని ఇటువంటి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని ఇటువంటి కేసులు పెట్టడం అనేది చాలా తప్పు దీన్ని నేను ఖండిస్తున్నాను థ్యాంక్ యూ